కాంగ్రెస్ సర్కార్ అమలు చేయనున్న ఆరు గ్యారంటీల కోసం సాక్షాత్ దేవుడే దరఖాస్తు చేసుకున్నాడు శివయ్య పేరిట ఏకంగా శివుడి ఫోటోతో దరఖాస్తు వచ్చిన అధికారులు స్వీకరించి రసీదు కూడా అందజేశారు ఈ వ్యవహారంలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు అధికారులు దరఖాస్తు తీసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారంలో ఓ వ్యక్తి ఏకంగా శివయ్య పేరిట ప్రజాపాలనలో దరఖాస్తు చేశాడు దరఖాస్తుదారు శివయ్య అయితే అతని భార్య పార్వతీదేవి కుమారులు కుమారస్వామి వినాయకుడిగా పేర్కొన్నాడు దరఖాస్తు ఫారంపై శివుడి ఫోటోను అతికించాడు శివుడు పుట్టిన తేదీ ఒకటి ఒకటి పన్నెండు పేర్కొన్నాడు ఇందిరమ్మ ఇల్లు మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి చేయూత పథకాల కోసం దరఖాస్తు చేశాడు దరఖాస్తు ఫారం తీసుకున్న వాళ్లు రసీదు ఇవ్వడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు శివయ్య పేరుట దరఖాస్తు ఫారం తానే ఇచ్చినట్లు అదే గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అంగీకరించారు ముత్తారంలో కాకతీయులు నిర్మించిన అతి ప్రాచీన త్రికుటాలయం ఉన్నదని ఆలయ పునరుద్దరణకు ఒక గది విద్యుత్ ఇతరత సౌకర్యాలు కల్పించాలని తాను ఈ పని చేశారని పేర్కొన్నారు ఇందులో అధికారుల తప్పిదం లేదని సర్పంచ్ రేణికుంట్ల శాంతికుమార్కు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాడు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణలో అధికారుల అలసత్వం బట్టబయలైంది దరఖాస్తులు పరిశీలిస్తే అధికారులు రసీదు ఎలా ఇస్తారని పలువురు బహాటంగా ప్రశ్నిస్తున్నారు